अंदर की नमस्कार वरंगल वरंगल गड्ड मीदकि एवरु बालय्य गारु रालेदु भगवंत केसरी गारु वच्चारु एवरु इंदुलो डैलाग् इन्नारा डैलाग् इन्नारा मोना टीजर लो डैलाग् रिलीज अयिंदि पता है कानों के बीच में बेजा क्यों रहता है గుర్తుందా అది ఒక శాంపుల్ మాత్రమే అలాంటి డైలాగులు వందలు ఉన్నాయి ఈ సినిమాలో 19th అక్టోబర్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది మీకు బాలయ్య ఫ్యాన్ అయినందుకు నాకు అందరికి పండుగ ఆ రోజు అండ్ అనిల్ గారు థాంక్యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ థాంక్యూ టు ప్రొడ్యూసర్స్ టు థాంక్యూ శ్రవణన శ్రవణన ఎంతో మందికి ఉంటది డౌట్ అంటే నాకు తెలిసి మా అందరికి తెలిసి బాలయ్య బాబు గారు బాగా ఎక్కువ కొట్టింది అంటే నిన్నే ఇప్పటివరకు బాగా అంటే అప్పుడు ఆ డైలాగ్ ఫియర్స్ గా డైలాగ్ మాకు బాలయ్య బాబు గారిని స్క్రీన్ మీద చూస్తుంటే ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటది కానీ మీకు ఆ దగ్గర నుంచి చూడడం ఎలా ఉంటది సార్ మాకు ఎప్పుడు పండగే బాలయ్య బాబుని చూస్తుంటే దగ్గర నుంచి కానీ సీన్ లో ఇన్వాల్వ్ కావాలి లేకపోతే డైరెక్టర్ గారు తీరుతారు కాబట్టి ఆ ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది బట్ ఎప్పుడు బాలయ్య బాబు గారు సీరియస్ సీన్స్ యాక్ట్ చేశాను ఆయనతో కాబట్టి ఎప్పుడు ఫెరేషియస్ గానే ఉంటారు ఆ సీన్ లో కానీ అనిల్ రావిపూడి గారు ఏం పెద్ద తిట్టరే ఆయనది వేరే ఆయన మా గురువు ఆయన అసలు ఆహ్లాదంగా ఆనందంగా ఎగురుకుంటూ తుళ్ళుకుంటూ డాన్స్ చేసుకుంటూ మధ్యలో మైక్ నిలా తిప్పుకుంటూ కానీ ఇక్కడ కూడా ఈ సినిమాలో అనిల్ గారు స్టైల్ చాలా మార్చారు అంటే పాత సినిమాల పోలిస్తే ఈ సినిమాలో కొంచెం స్టైల్ మార్చాల్సి వచ్చింది మార్చారు కూడా నాకు కూడా చాలా సార్లు చెప్పారు అంటే ఇన్ని రోజులు సినిమాలో ఒకెత్తు భగవంత్ కేసరి ఒక ఎత్తు శ్రవణ్ అని చాలా సార్లు చెప్పారు 100% అలాగే ఉండబోతుంది సినిమా గ్రేట్ థాంక్యూ అండ్ మరికొంతమందిని కూడా వేదిక మీదకి ఆహ్వానించేద్దాము రిక్వెస్టింగ్ రచ్చరవి గారు టు కమ్ ఆన్ టు ది స్టేజ్ డానీ కట్టప్ప గారు